పాపములు క్షమించుచున్న ఇతడెవరని తమలో తాము అనుకునసాగిరి. మరి ఆయన అన్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందమ్మా, నీ పాపము క్షమించబడింది. మరి ఆమె ఎప్పుడైతే ఆ విశ్వాసము కనపరిచిందో దేవుని ఆ యొక్క తలంపులోనికి, ఘనమైన ఆశీర్వాదములోనికి, ఘనమైన పాత్ర యొక్క విలువలోనికి ఆమె ప్రవేశించింది. ఎవరిని ఆశ్రయించిందండి ఆమె? దేవుణ్ణి ఆశ్రయించింది. సంఘానికి వెళ్ళినప్పుడు నేను మరి దేవుని గురించి ఎన్నోసార్లు మరి నేను ఆరాటపడేవాడిని. మరి ఏమీ లేని పరిస్థితుల్లో కొన్నిసార్లు ఆఫరింగ్ చేయడానికి కూడా నాకు డబ్బులు ఉండేవి కాదు. మరి ఎలా నా దగ్గర ఇప్పుడు సపోజ్ ఒక 50 రూపాయలు ఉన్నాయనుకోండి, మరి ఆ 50 రూపాయలు నేను మళ్ళీ నెక్స్ట్ డే మరి నేను పనికి ఆఫీస్ పోవడానికి బండ్లో పెట్రోల్ పోసుకొని పోయి ఆ 50 రూపాయలను పోయి రావాలి. మళ్ళీ ఎక్కడైనా పోతే బండి ఆగిపోతుంది అక్కడనే. ఒకరోజు బండి ఆగిపోతే బేగంపేట నుంచి మరి ఇంటి వరకు నేను తోసుకుంటూ ఇంటికి వెళ్ళాను. చాలాసార్లు చాలా ప్లేస్లో మరి బండి ఆగిపోయేది పెట్రోల్ లేక. మరి నాకేమో టార్గెట్స్ ఉంటాయి, చాలా దూరం వెళ్ళాలి, మరి అక్కడికి దాకా వెళ్ళి తిరిగి రావాలంటే పెట్రోల్ ఉండేది కాదు. ఒక్కొక్కసారి 20 రూపాయలే. 20 రూపాయలకి ఎంత వస్తుందండి పెట్రోల్? అలాంటి పరిస్థితిలో నా జేబులో 50 రూపాయలు ఉన్నప్పుడు నెక్స్ట్ డే నాకు పని ఉంది 50 రూపాయలతో, కానీ ఆ 50 రూపాయలు దేవునికి సంద వేసేవాడిని. ఎందుకంటే ఘనమైన పాత్రగా నేను ఉండాలని నేను ఎప్పటి నుంచో నేను కలగన్నాను. ఘనమైన పాత్రగా నేను ఉండాలి. అయితే దాని గురికి నేనేమి చేయాలి దేవా? దాని గురికి నేనేమి చేయాలి? దేవుడు అనేక సందర్భాల్లో దేవుడు మాట్లాడాడు, ఘనమైన పాత్రగా నీవు ఉండాలి అంటే మొట్టమొదట నీవు చేయవలసినటువంటి కొన్ని పనులను నేను నీకు జ్ఞాపకము చేస్తాను. అయితే మొట్టమొదటిగా పాప క్షమాపణ అనేది నీ జీవితములో చాలా ప్రాముఖ్యమైనది. ఈ పాప క్షమాపణ అనేది నీ జీవితములో తొలిమెట్టు నీతో వేపిస్తుందండి. హల్లెలూయ. నీకు తెలియకపోవచ్చు, చాలాసార్లు నువ్వు ఆలోచించి అయ్యో నేను రక్షణ పొందాను కదా, ఇంకా కూడా పాపక్షమాపణకు అవసరమా? నేను మరి దేవుని కృపలో ఉన్నాను కదా, పాపక్షమాపణకు అవసరమా? దేవుని కృపలో నిత్యమును ఉంటాం. అయితే దేవుడు నీ జీవితంలో నుండి దేవుడు ఈ పాప క్షమాపణ అనేది దేవుడు కోరుతున్నాడు. అయితే ఈ పాపము నుండి తప్పించువారు ఎవరు, పాప క్షమాపణనిచ్చువాడు ఎవరు అని మనం ఒకవేళ మరి మనం అడిగినట్లయితే, ఇక్కడ దేవుడు ఒకడే, ఆయన మాత్రమే, ఇంకా ఎవరు కూడా నిన్ను ఈ పాప క్షమాపణ నీకు ఇచ్చువారు కానీ నీ పాపాలు క్షమించేవారు కానీ లోకంలో ఎవరు లేరు. మొట్టమొదటి నువ్వు చేయవలసింది, నువ్వు ఘనమైన పాత్రగా నువ్వు వాడబడాలి అంటే ఇక్కడ లేఖనం ఏమంటుంది అంటే, పవిత్రము చేసుకొనిన ఎడల ఏం చేయాలంటే మొట్టమొదట పవిత్రపరచుకోవాలి. అయితే ఇక్కడ ఎలా చూద్దాము. లూకా సువార్త 7:49 ఒకసారి మనం ఇక్కడ మనం ఈ మాటలను జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని, పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకునసాగిరి, తమలో తాము అనుకునసాగిరి. అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గల దానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ఇక్కడ చూడండి, ఇక్కడ పాపములు క్షమించుచున్న ఇతడెవరని తమలో తాము అనుకునసాగిరి. మరి ఆయన అన్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందమ్మా, నీ పాపము క్షమించబడింది. మరి ఆమె ఎప్పుడైతే ఆ విశ్వాసము కనపరిచిందో దేవుణ్ణి ఆ యొక్క తలంపులోనికి, ఘనమైన ఆశీర్వాదములోనికి, ఘనమైన పాత్ర యొక్క విలువలోనికి ఆమె ప్రవేశించింది. ఎవరిని ఆశ్రయించిందండి ఆమె? దేవుణ్ణి ఆశ్రయించింది. మరి ఆయనకు మట్టికే అధికారం ఉన్నదని లేఖనములు జ్ఞాపకము చేస్తున్నా. ఆయన ఒకడే పాపమును క్షమించగలడు. మరి వారు ఆశ్చర్యపోతున్నారు, ఇతడు ఎవరు, పాపమును క్షమించే ఈ అధికారము ఎక్కడి నుంచి వచ్చింది నాకు? సత్యం ఏంటో తెలుసా, దేవుడు ఈ మాటలను ముందుగానే మరి ప్రవక్తల ద్వారా మరి ఆయన లోకానికి అందించడం జరిగింది. మార్కు సువార్త 2:7 నీవు ఆశీర్వాదం పొందాలన్నా, నీ సమస్యను జయించాలన్నా,
నువ్వు ప్రతి విషయములను ఘనమైన వాడిగాను ఉండాలన్నా మొట్టమొదటి అడుగు ఇక్కడే వేయాలి. చదవండి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప. దేవుడు ఒక్కడే తప్ప. పాపమును క్షమించగలవాడెవడని? పాపములు క్షమించగలవాడెవడని? తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారి హృదయములో వారు ఆలోచించుకుంటున్నారు. పాపములు క్షమించగలవాడు ఒకడే ఆయన యేసుక్రీస్తు. అంతేగాని ఇంకా ఎవరికి లేదు. పాపం క్షమించేవాడు దేవుడు ఒకడే. కానీ ఈయన మరి ఈయన వచ్చి మరి ఈయన క్షమిస్తున్నాడు. ఈయనకి ఎట్లా ఉంది అధికారము? కానీ వారు ఇక్కడ ఏమి గుర్తించట్లేదంటే యేసుక్రీస్తు దేవుని ఏర్పాటు, ఆయన కుమారుడు, ఆయన ప్రభావం ఈయన పైన ఉన్నదని వారు గ్రహించటం లేదు, గుర్తుపట్టలేకపోతున్నారు. అందుకనే మరి వారు సందేహిస్తున్నారు. ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దైవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించగలవాడెవడు? ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నిజంగా నా పాపం పోతుందా? నా పాపము కడగబడుతుందా? నేను చేసినటువంటి మరి పాపములకు క్షమాపణ ఉందా? లేఖనము జ్ఞాపకము చేస్తుందండి, ఆయన ఒక్కడే పాపమును క్షమిస్తాడు. ఎప్పుడు తెలుసా? నీ విశ్వాసము పనిచేసినప్పుడే. నీ విశ్వాసము పనిచేసినప్పుడే. ఎందుకు ఆమెతో చెబుతున్నాడు, అమ్మా నీ విశ్వాసము ఏమైంది? ఏమన్నాడు? గొప్పది. ఈరోజు నీ జీవితంలో అలాంటి విశ్వాసము కలిగిన ఉన్నావా? దేవుడు ఒకడే, మరి ఆయన నన్ను ఈరోజు ఈ పాపము నుండి తప్పిస్తాడని పాప క్షమాపణ కొరకు నువ్వు పరిగెడుతున్నావా? పాప క్షమాపణ అనేది ఎందుకో తెలుసా? నీ ప్రార్థన పరిశుద్ధమైనదిగా, ఘనమైన పాత్రగా నీవు ఉండడానికి, నీ ప్రార్థన దేవుడు అంగీకరించడానికి ఈ యొక్క ఏర్పాటును దేవుడు చేసి ఉన్నాడు. ఎంతమందికి ఇక్కడ ఐశ్వర్యవంతులు కావాలని ఉంది? ఎత్తండి అమ్మా, సిగ్గుపడద్దు, తప్పేం లేదు. ఎందుకో తెలుసా? నేను అడుగుతాను, దేవా నేను ఐశ్వర్యవంతుని కావాలి. ఎందుకో తెలుసా? నేను లక్షలు కోట్లు నీ సంఘం గురి ఖర్చు పెట్టాలి. ఎందుకో తెలుసా? అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించాలి, అనేక ఛానల్స్లో దేవుని సువార్త ప్రకటించాలి, అనేకులకు సహాయము చేయాలి. నేను అడుగుతాను దేవుని, దేవుని నాకు కావాలి, దేవుని కొరకు వాడబడుటకు నేను అడుగుతాను. మీరు ఎందుకు అడుగుతున్నారు కదా? ఒకరు, దేవా నేను ఇల్లు కట్టుకోవాలి, డబ్బుకి కావాలి. దేవా నేను బిజినెస్ చేస్తాను, డబ్బుకి కావాలి. ఒకప్పుడంట ఉద్యోగాలు లేని సమయంలో మరి ఇజ్రాయెల్ వారు దేవునికి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టడానికి వాళ్ళు పనిచేసి వచ్చిన డబ్బుని దేవుని కొరకు వాడేవారు, ట్యాక్స్ పే చేసేవారు ప్రభుత్వానికి, తర్వాత మరి దేవుని కొరకు. కొంతమంది అయితే దేవునికి ఇవ్వడానికి పనిచేసేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఏ విధంగా దేవుని కొరకు వాడబడాలి, ఎలా వాడబడాలి? ఘనమైన పాత్రగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? దేవుడు నీ జీవితంలో ఏ కార్యమైతే చేయాలని ఆశపడుతున్నాడో దానికి నీవు సిద్ధంగా ఉన్నావా ఈరోజు? దేవుడు ఏ కార్యమైతే నీ జీవితంలో చేయాలనుకుంటున్నాడో దానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఘనత నిమిత్తమైన పాత్రే ఉండును. హల్లెలూయ. నీ జీవితాన్ని మార్చే గొప్ప కార్యము ఆయన ఈరోజు నీ జీవితంలో నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడండి. మొదటి యోహాను 1:9 ఒకసారి చదువుకుందాం. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగిన వాడును, ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక, నీతిమంతుడును గనుక, ఆయన మన పాపములను క్షమించి, ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన యెడల ఆయనను అబద్ధికునిగా, ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, చేయువారగుదుము. మరి ఇక్కడ మనం చూస్తున్నాం, మన పాపములను మనము
ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని నువ్వు ఈరోజు నమ్మాలి. అయ్యా నాకు అది కావాలయ్యా, నేను ఫలాంది నేను పొందుకోవాలనుకుంటున్నాను, నేను ఫలాంది నేను చేయాలనుకుంటున్నాను, కానీ ఏ విధంగా నేను చేయాలి జ్ఞానము లేదు, నాకు జ్ఞానము కావాలి. దేవుడిని జ్ఞానం ఇచ్చాడు. మొట్టమొదటిగా నిన్ను నీవు దేవునికి అప్పగించుకొని నీ పాప విషయమై ఒప్పుకోలును నీవు కలిగి ఉన్నట్లయితే దేవుడు మొట్టమొదటి అడుగు నీతో వేపిస్తున్నాడు. ఇక్కడ ఎందు నిమిత్తము నీవు ఈ పాప క్షమాపణ కొరకును ప్రార్థించాలి, ఎందుకంటే యేసు క్రీస్తు ద్వారానే నీకు విడుదల విమోచన. నీవు మొట్టమొదటి ఏమి చేయబడాలా? 2 తిమోతి 2:21 ఒకసారి చదవమ్మా. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి చాలండి, వాడు పరిశుద్ధపరచబడి ఎవరైతే తన్ను తాను పవిత్రపరుచుకుంటారో. ఏ విధంగా పవిత్రపరచుకోవాలి? ఈరోజు నేను పాపిని, ఈరోజు నేను మరి నా జీవితంలో ఎలాంటి మార్పు లేదు, ఆశీర్వాదము లేదు, మరి దేవుని దృష్టిలో నేను పాపిగా ఉన్నాను. అయితే నీవు మొట్టమొదటిగా దేవుని యొద్దకు వచ్చి నువ్వేం ఒప్పుకోవాలండి? నీ పాప విషయం ఆయన ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు నీ నిమిత్తము చనిపోయాడని నువ్వు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు నీ పాప నిమిత్తమై ఆయన కృపను నీకు అనుగ్రహించాడని, ఆ కృపను నువ్వు కలిగి ఉన్నావని, ఆ కృపను బట్టి నీవు నీ జీవితాన్ని దేవునికి అప్పగించి నీవు పశ్చాత్తపడాలని ఈరోజు మరి నేను జ్ఞాపకము చేస్తున్నాను, లేఖనము జ్ఞాపకము చేస్తుంది. నీ పశ్చాత్తాపములోనే దేవుని యొక్క ఆశీర్వాదము దాగి ఉందండి. దేవుడు ఎప్పుడు నిన్ను ఘనమైన వాణిగా, ఘనమైన స్థితిగా, ఘనమైన పాత్రగా చూస్తాడో తెలుసా? నీలో ఏ పాపము లేనప్పుడు, ఏ పాప స్థితి నీ జీవితంలో కనపడినప్పుడే దేవుడు నీ వైపు చూసి నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవిత కాలమంతా కూడా నువ్వు ప్రయత్నము చేస్తావు, కానీ ఏది నువ్వు పొందుకోలేకపోతే ఎందుకో తెలుసా? మొట్టమొదటి అడుగులే నువ్వు వేయలేదు నీ జీవితంలో. నువ్వు అనుకోవచ్చు నేను పాపిని నేను ఒప్పుకుంటే దేవుడు నన్ను ఆశీర్వదించడని. అయ్యా ఒక్కసారి హృదయం నీ గుండెలపైన చేతులు వేసుకొని ఒకసారి చెప్పు. ఎప్పుడు కూడా నీ జీవితంలో కానీ, నీ పితరుల జీవితంలో కానీ, వారి పితరుల జీవితంలో కానీ ఎలాంటి తప్పు చేయలేదు ఎవరు. దేవుణ్ణి తెలుసుకోకపోవడమే, దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి నిర్లక్ష్యము చేయడమే పాపము. హల్లెలూయా. దేవుడు ఉన్నాడని, ఆయన కనుదృష్టి నరులపైన ఉన్నదని తెలిసి కూడా తెలియనట్లు ఈరోజు మనము ఉన్నాము. కాబట్టే మనం ఈరోజు మనం గ్రహించాలి, ఎందుకు నా పరిస్థితి మారటం లేదు, ఎందుకు నా జీవితంలో ఆశీర్వాదం కనబడటం లేదు. నీ ప్రార్థనకు శక్తి రావాలంటే మొట్టమొదట ఆయన రక్తముతో నీవు కడగబడాలి. హల్లెలూయా. నీ ప్రార్థన శక్తి నీవు చూడాలి అంటే ఆయన రక్తముతో నీవు కడగబడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన రక్తముతో కడగబడతావో నీ ప్రార్థనలో శక్తి ఉంది. నీవు కేకలు వేయుచుండగా దేవుని అభిషేకము పొంగి పొరలుచుంది. ఎందుకో తెలుసా? నీ పైన ఆయన రక్తం ఉన్నది. నీవు పాపస్థితిలో లేవు, లోకములో లేవు. అపవాదిని పైన నేరం మోపడానికి నీ సహోదరుని పైన నేరం మోపి, వీడు పాపి, వీడు నేరస్తుడు, వీడు ఫలాన తప్పు చేశాడు, ఇదిగో వీరి పితరులు పాపము చేశారు ఎన్ని చెప్పినా యేసు ఏమంటాడు తెలుసా? నా రక్తము వారిని కడిగి ఉన్నది కాబట్టి వారు నీతిమంతులు, వారి పరిశుద్ధులు, వారు పరిశుద్ధులు. హల్లెలూయా. ఏమంటాడండి? పరిశుద్ధులు. నా రక్తముతో కడగబడ్డారు, నా రక్తముతో కడగబడ్డారు. కాబట్టి ఈరోజు వారి జీవితంలో ఏ పాపము లేని వారుగా వారు ఉన్నారు. అందుకనే వారు ఈరోజు ప్రతి ఘనమైన కార్యంలో వారు ఘనమైన పాత్రగా వాడబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు ఈ మొట్టమొదటి అడుగును వేయడంలో దేవుని ఆత్మ నీ వెంట ఉంటుంది. హల్లెలూయా. మనం అనుకోవచ్చు, అయ్యా ఇంతకాలము నుండి నా తల్లిదండ్రులు ప్రార్థన చేశారు, మరి పాపము లేనివాడిగా ఉన్నాము, ఈరోజు నేను పరిశుద్ధుడను అని నువ్వు అనుకుంటావు. ప్రార్థన చేయడంలో తప్పు లేదు, అడగడంలో తప్పు లేదు,
కానీ నీ ప్రార్థనలో పరిశుద్ధత కావాలంటున్నాడు దేవుడు. నీ జీవితంలో మార్పు కావాలంటున్నాడు దేవుడు. అతి పరిశుద్ధమైన వాడుగా నీవు ఈరోజు లోకానికి కనపడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఎవరన్నా ఒక ఇద్దరు రండి, దయచేసి ఇద్దరు. తీర్పు దినమున ఇద్దరు యవనస్తులు దేవుని ముందు నిలబడ్డారు. ఒక యవనస్తుడు పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ వాక్య ప్రకారము దేవుని ఆజ్ఞల ప్రకారము జీవిస్తూ దేవునికి మహిమను ఘనతను అర్పిస్తున్న వాడిగా ఈ కుమారుడు ఉన్నాడు. మరి ఇంకో కుమారుడు ఉన్నాడు. మరి ఆయన విశ్వాసములో ఎదిగి రక్షణ పొంది మధ్యలో కొన్ని కారణాల వల్ల, ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల, లేకపోతే ఇంకా ఏదో హెల్త్ ప్రాబ్లం వల్ల, ఇంకేదో జరగలేదు, ఇంకేదో కాలేదని ఇంకొక వ్యక్తి మధ్యలో విశ్వాసంలో పడిపోయాడు. అయితే ఇద్దరు కూడా తీర్పులో నిలబడ్డారు. అయితే ఆ తీర్పులో నిలబడ్డప్పుడు యేసు క్రీస్తు ఏం చేస్తున్నాడంటే, ఆయన కుడివైపున ఉన్నటువంటి మరి ఈయన దగ్గర నిలబడ్డాడు. నిలబడి తండ్రి మరి యొక్క సమయంలో అడుగుతున్న ప్రశ్నలకు యేసుక్రీస్తు జవాబు ఇస్తున్నాడు. ఇదిగో నేను ఇతన్ని నా రక్తముతో కడిగి ఉన్నాను, ఇతని పైన ఏ నేరమో లేదు. ఏం లేదండి, ఏ పాపము లేదు. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష ఉంటుందా? ఉందా? అట్లని ఈ కుమారుడు పాపం చేయొచ్చా? చేయొచ్చా? ఈ వ్యక్తి మళ్ళీ వెళ్ళి తన జీవితంలో ఏవేవైతే విడిచిపెట్టాడో అవన్నీ చేయొచ్చా? చేయొచ్చా అండి. కాబట్టి ఇతనికి ఏమి లేదు, ఏ శిక్ష లేదు. ఎందుకు? క్రీస్తు తనతో ఉన్నాడు. ఎందుకు? ఆయన రక్తము తన పైన ఉంది. ఇప్పుడు ఈ వ్యక్తి వెళ్ళి ప్రార్థించగా క్రీస్తు తనతో ఉన్నాడు కాబట్టి ఏం జరుగుతుంది? అక్కడ ఏం జరుగుతుందండి? జవాబు వస్తుంది. క్రీస్తు తనలో ఉన్నాడు కాబట్టి ఏం జరుగుతుంది? అక్కడ ఆశీర్వాదం కనపడుతుంది. ఆయన వెళ్ళి ఆయన ఆఫరింగ్ ఇచ్చినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, యాక్సెప్ట్ చేస్తాడు, యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకు? ఆయన సంపాదించిన ఆ డబ్బు పైన క్రీస్తు రక్తము ఉన్నది కాబట్టి ఏం జరుగుతుంది? ఆ పరిస్థితులను బ్రేక్ చేస్తుంది, లేమిని బ్రేక్ చేస్తుంది, సమస్యలను బ్రేక్ చేస్తుంది. కాబట్టి ఆ డబ్బు యాక్సెప్ట్ చేయబడుతుంది. తన జీవితంలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, దేవుడు రిసీవ్ చేసుకుంటాడు. ఎందుకో తెలుసా? తను దేవుని మొట్టమొదటి అడుగులో ఫెయిల్ అయిపోలేదు కాబట్టి దేవుడు తన్ని ఆశీర్వదించాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ యేసుక్రీస్తు లేడు. ఎందుకు లేడు? ఎందుకంటే ఒకప్పుడు విశ్వాసి, ఒకప్పుడు దేవునిలో ఎదిగాడు, ఒకప్పుడు మంచిగా మరి బైబిల్ పట్టుకున్నాడు, ఒకప్పుడు మంచిగా మీటింగ్స్ వెళ్ళాడు, ఒకప్పుడు మరి ఘనమైన కార్యాలు అన్నీ చేశాడు. కానీ ఒక సమయం వచ్చింది, అపవాది రేలు పెట్టి చూపించాడు, నువ్వు పలాని పలాని దగ్గర నువ్వు ఇలా ఇలా చేసావు అన్నాడు. అపవాది వచ్చి నిలబడ్డాడు పక్కన. ఏసయ్య అక్కడ ఉన్నాడు, అపవాది ఇక్కడ ఉన్నాడు. ఎందుకు? ఈయన నా కుమారుడు. ప్రభువా, ఇదిగో ఈ కుమారుడు నా కుమారుడే, నువ్వు శిక్షించవా? ఇదిగో పలాని పాపము ఇతడు చేశాడు. ఎందుకు చేశాడు తెలుసా? నేనే చేపించాను. నీవు ధర్మశాస్త్రములో నీవు ఇచ్చినటువంటి మాట చొప్పున ఇదిగో పాపం యొక్క వేతనము మరణము శిక్షను విధించు. అప్పుడు తండ్రి ఏం చేస్తాడండి? కదా శిక్ష విధిస్తాడు, విధించాడా? అప్పుడు ఒక మాట అంటాడు, నీవు అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి వెళ్ళు అంటాడు. ఎందుకంటే దేవుడు ఒక శాసనమును దేవుడు రిలీజ్ చేస్తాడు, దాన్ని ఎన్నడైనా మార్చడు. కానీ యేసు క్రీస్తు ద్వారా ఈ లోకములో ఉన్నప్పుడే నీ జీవితంలో మార్పును దేవుడిస్తాడు. ఆ ఘనమైన మరి పాత్రగా జీవించే కృపను నీకు ఇస్తాడు. ఆ అర్హత నువ్వు సంపాదించుకోవాలి. మొట్టమొదటి నుండి చివరి వరకు నీ పరుగు పందెములో నీవు విజయము పొందాలి. విశ్వాసముతో ఆ పరుగు పందెములో మొట్టమొదటి చివరి నమ్మకంగా నువ్వు ఉండాలి, యథార్థంగా నువ్వు ఉండాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థనకు అనుసరిస్తాడు.
అయ్యా నువ్వు అడుగుతున్నావు దేవా 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 నాకు కావాలి ప్రభా ఇప్పుడు యేసు నామములో జరిగిపోవాలి అని నువ్వు ఎంతగానో ప్రార్థించినా మార్పు కనపడడం లేదు. ఎందుకు ఎందుకు? దేవునికి కావాల్సింది నీ ఘనమైన ప్రార్థన కాదు, ఘనమైన పాత్రగానో ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను దేవుడు తన జీవితంలో ఒక పాత్రగా నిన్ను నిలబడు, నీ ప్రార్థనకు జవాబునిస్తాడు, గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు, అద్భుత కార్యములు నిన్ను చూస్తా. అందుకే అంటాడు ఆయన, ఆవగింజంత విశ్వాసము నీకుంటే, నీలో ఉంటే కొండనైనా సరే నీవు వెళ్ళి సముద్రంలో పడమంటే ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుంది. ఎప్పుడు? ఆ విశ్వాసమును కనపరిచినప్పుడు. ఆ విశ్వాసాన్ని కోల్పోయాడు ఈ వ్యక్తి, ఆ విశ్వాసాన్ని సంపాదించుకున్నాడు ఆ వ్యక్తి. ఏ విశ్వాసము నిలబడుతుంది? దేవుడు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. దేవుడు అన్నాడు, నా కుమారుడా నీ విశ్వాసము నిన్ను తప్పించింది. నీ విశ్వాసము కదా, నీ విశ్వాసము నిన్ను కాపాడింది. ఈరోజు నీకు విశ్వాసం ఉండాలి. ఈరోజు దేవుడు నిన్ను తప్పిస్తాడన్న విశ్వాసం ఉండాలి. దేవుడు నీ పాపములను, నీ పితరుల పాపమును, తరతరం నుండి వచ్చినటువంటి శాపమును కడిగి వేస్తాడన్న విశ్వాసము నీకు ఉండాలి. ఈరోజు అట్టి విశ్వాసములో కార్యాలు చేస్తాడు దేవుడు. యేసుక్రీస్తు నీ విశ్వాసమును బట్టి నీ జీవితంలో కనపడతాడు. యేసుక్రీస్తు నీ విశ్వాసమును బట్టి నీ జీవితంలో ఆయన కనపడతాడు. అందుకనే మరి ఈరోజు మరి ఆయన ఈ యొక్క జీవితంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, ఒక పాత్రగా ప్రత్యక్ష గుడారము దాని లోపల ఉండే ఆ యొక్క పాత్రలకు ఉన్నటువంటి మరి యొక్క విలువను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు నీవు కూడా దేవుని దృష్టికి మరి ఆ విధంగా ఉన్నప్పుడే నీ ప్రార్థన అనేది నెరవేరుతుంది, నీకు జవాబు వస్తుంది. దేవుడు నీ జీవితంలో ఏ కార్యం అయితే చేయాలనుకున్నాడో అపవాది ఆ కార్యాన్ని ఆపడానికి సిద్ధంగా ఉంటాడండి. ఈ కుమారుడు అనుకుంటాడు, అయ్యా నేను పలాంది చేయాలి, నేను ఈరోజు నేను సంఘానికి వెళ్తాను, వాక్యం వింటాను, కానీ అపవాదం వస్తాడు, అపవాదంతో మాట్లాడతాడు, నోనో నా కుమారుడు నువ్వు ఇక్కడికి కాదు వెళ్ళాల్సింది, నువ్వు వెళ్ళాల్సింది వేరే స్థలానికి, నువ్వు రా నాతోటి, లేకపోతే నిన్ను వినకుండానే చెవులను మూసేస్తాడు. నువ్వు కూర్చున్నావు కానీ వాక్యమును వినటం లేదు. ఎందుకో? నీ చెవులను మూసేస్తాడు, నీ హృదయాన్ని మూసేస్తాడు, నువ్వు వినకుండా నీ తలంపులను బ్లాక్ చేశాడు. ఎందుకు? నువ్వే పాపము చేయలేదు, కానీ కొన్నిసార్లు నీ జీవితంలో జరుగుతుంది. అయితే ఈరోజు అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే వాని చెంత నుండి యేసయ్య చెంతకు రావడానికి ప్రయత్నము చేద్దాము. వెళ్ళి కూర్చోండి, యేసయ్య చెంతకు రావడానికి చూద్దాము. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నమ్మదగిన వాడు. ఈరోజు నా సహోదరునికి ఉన్నటువంటి ఆ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి తనని ఎలాగైనా నేను తప్పించాలి, అయితే నేను చేస్తే దేవుడు వింటాడా నా ప్రార్థన, నేను మొరపెడితే దేవుడు నా ప్రార్థనకు జవాబునిచ్చి ఆయనను మారుస్తాడా, ఆయనను ఆశీర్వదిస్తాడా, ఆయన కష్టం నుండి బయట వేస్తాడా? ఈ ప్రశ్న నువ్వు వేసుకున్నట్లయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయన కొరకు నువ్వు వాడబడాలి అంటే, ఘనమైన పాత్రగా నువ్వు ఉండాలి అంటే, దేవుడు మొట్టమొదట నిన్ను నీ జీవితం నుంచి కోరేది పవిత్రము చేసుకొని వాడు పరిశుద్ధపరచబడి ఆయన ఎద్దుకు వెళ్తే యజమానుడు వాడుకునుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. రెండు చేతుల మీదకి ఎత్తుదాం. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తుండగా మీ గురి మీ సమస్య పైన ఉండాలి. మీ సమస్య ఏదైతే మీ జీవితంలో ఉండి మీరు ఎదగకుండా ఆపివేసిందో, ఈరోజు ఆ సమస్యను దేవుడు టార్గెట్ చేస్తున్నాడు. ఒకవేళ నీవు ఈరోజు ఆ సమస్య నా జీవితంలో నుండి పోతుంది అని నువ్వు అనుకున్నట్లయితే, నజరేయుడైన యేసు నీ జీవితంలో అద్భుతము చేయగోరుతున్నాడు.
నా దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయగోరుతున్నాడు. నా తండ్రి నీ జీవితంలో అద్భుతము చేయగోరుతున్నాడు. నీ సమస్య ఏదైనా ఇప్పుడు నీ సమస్యను చూస్తూ ఈ మాట చెప్పు. నీ సమస్యను చూస్తూ ఈ మాట చెప్పు. నజరేయుడైనా చెప్పండి అందరూ కూడా. నజరేయుడైనా యేసు క్రీస్తు నామములో నా సమస్యల నుండి నేను బయటికి వస్తున్నాను. బయటికి అడుగు వేస్తున్నాను. నా సమస్యల నుంచి నేను బయటికి వస్తున్నా. ప్రతి బలహీనతల నుంచి బయటికి వస్తున్నా. లేమిలో నుండి బయటికి వస్తున్నాను. వ్యాధుల నుండి బయటికి వస్తున్నాను. భయముల నుండి బయటికి వస్తున్నాను. దరిద్రముల నుండి బయటికి వస్తున్నాను. అప్పుల నుండి బయటికి వస్తున్నాను. కుటుంబంలో ఉన్నటువంటి సమస్య నుండి బయటికి వస్తున్నాను. భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలన్నిటి నుండి బయటికి వస్తున్నాను. ఇప్పుడే యేసు నామములో నేను బయటికి వస్తున్నాను. నా జీవితాన్ని మార్చివేయి ప్రభు. పూర్తిగా మార్చివేయి. పూర్తిగా మారాలి. పూర్తిగా నేను మారాలి. పూర్తిగా నా పరిస్థితులు మారాలి. నా ఫైనాన్షియల్ పొజిషన్ మారాలి. నాయక ప్రతి సమస్య ఈరోజు మారిపోవాలి. మార్పు కనపడాలి. ఈ రోజు నుండి మార్పును మేము చూస్తాము. నా బిడ్డలు చూస్తారు. నా కుటుంబము చూస్తుంది. నా బంధువులు చూస్తారు. ప్రతి ఒక్కరు మార్పును గమనిస్తారు. ఈ రోజు చెప్పలు కొడదాము. హల్లెలూయా. పవర్, దేవుని శక్తి, పవర్ ఈ రోజు మీ పైన పని చేస్తున్న దేవుడు చెప్తున్నాడు. చప్పట్లు కొడుతుండగానే మీ విశ్వాసము పని చేస్తున్నది. ఎస్, యేసు నామములో దేవుడు కార్యాలు చేస్తున్నాడమ్మా. నీ విశ్వాసము కనపరుస్తున్నావా? నీ విశ్వాసముతో అడుగుతున్నావా? దేవుడు నింపుతున్నాడు నీ హృదయాన్ని. తృప్తితో నింపుతున్నాడు దేవుడు. నింపుతున్నాడు. నీ ఆశను నెరవేరుస్తున్నాడు. నీ జీవిత కాలం అంతా ఎదురు చూశావు. ఇదిగో ఈ రోజే దేవుడు నీ జీవితంలో మార్గము తెరుస్తున్నాడు. నీ జీవిత కాలం అంతా నువ్వు వెతికావు. నీ జీవిత కాలం అంతా పోరాడావు. నీ జీవిత కాలం అంతా కూడా నువ్వు వెతికావు. కానీ ఇప్పటి వరకు పొందుకొని ఆశీర్వాదములను దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీ పైన కుమరిస్తున్నాడు. అభిషేకమును దేవుడు విడుదల చేస్తున్నాడు. బ్లెస్సింగ్ టైం, ఆశీర్వాద అభిషేకముని పనికి మరిస్తున్నాడు. ఆశీర్వాదము, బ్లెస్సింగ్, 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 బ్లెస్సింగ్. నీ కుటుంబములో, నీ జీవితములో, నీ గర్భములో దేవుడు ఆశీర్వాదము కుమరిస్తున్నాడు. నీ ఉద్యోగములో, నీ యొక్క తలంపుల్లో దేవుడు ఆశీర్వాదం పెడుతున్నాడు. నీ తరతరములో దేవుడు ఆశీర్వాదము కుమరిస్తున్నాడు. ఐశ్వర్యమును, ఆరోగ్యమును, నీకు తృప్తిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్యూ జీసస్. నీవు నమ్ముతే దేవుడు నమ్మలేని కార్యాలని జీవితంలో చేయబోతున్నాడు. నువ్వు విశ్వసిస్తే నీ విశ్వాసమే ఆశ్చర్యపోయే విధముగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఓ థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. నీ తలంపులను దేవునికి ఇవ్వు. ఆయన సన్నిధిలో ఒక్క దినము 1000 దినములతో సమానము. ఆయన ఈ ఒక్కరోజే 1000 దినములకు సరిపడే ఆశీర్వాదము నీ జీవితంలో కుమరిస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. రెండు చేతులు పైకెత్తుదాం. థ్యాంక్ యూ జీసస్. Thank you.